వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిర్వహిస్తున్న రిలే నిర్హార దీక్షలో నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా జగన్ పాలనలో సంతృప్తికరంగా లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టును జాతీయ స్థాయిలో అందరూ ఖండిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు గొప్పతనం అలాంటిదని చెప్పారు. నియంత పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇకనైనా నిజనిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగించడం ఖాయమని నారాయణ చెప్పారు. అనంతరం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టీడీపీ శ్రేణులకు కూల్ డ్రింక్స్ అందజేసి దీక్షను విరమింపజేశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఇదొక నాటకీయ పరిమాణంలో చేశారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ చేస్తే తప్ప ఇంకా ఈ ప్రజాదరణ పట్లేము, రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది. ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు స్వచ్ఛంగా రావటం అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు దట్లు ఏమీ లేకపోయినా ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అయితే పై న్యాయస్థానాలకి అప్లై చేసాం, ఆర్గ్యుమెంట్స్ అయినాయి. దాని మీద జడ్జిమెంట్ కూడా ఒకసారి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. ఖచ్చితంగా మా నాయకుడు కడిగిన ఆణిముత్యంలాగా బయటకు రావడం జరుగుతుంది. ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా చర్చ ఇంక వేరే జరగటం లా, ఇదొక్కటే. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం అన్యాయం, 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 అన్యాయం. ఇదొక్కడ చెప్తే రెండోదే ఎవరు మాట్లాడటాల. ఎందుకంటే నాయకుడు రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో నేషనల్ లెవెల్లో నిరసన జరిగినాయి. విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా అనేక స్టేట్స్లో దాదాపు మోర్ దెన్ 100 స్టేట్స్ నిన్న కూడా ఆ దుబాయ్లో బ్రహ్మాండంగా కార్మికులు చేశారు. అక్కడున్న కార్మికులు ఈ నిరసన వెలువెత్తినాయి. ఇప్పటికి కూడా వైసీపీ పార్టీకి నాయకులకి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా వాళ్ళకి బుద్ధిరాల. ఎందుకంటే ప్రపంచం అంతా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 100 రాష్ట్రాల పైగా నిరసనలు తెలిపినాయి. ఇంత ఇన్ని రాష్ట్రాల్లో నిరసన తెలిపిన నాయకుడు ఎవరు లేరు. మన ప్రధానమంత్రికి ఇలా జరిగినా ఎక్కడా నిరసనలు ఇలా రాలా. అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం, దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఒక్క వర్గం కూడా, ఒక్క వర్గం అంటే ఒక వర్గం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో హ్యాపీగా లేదు. వ్యవసాయదారులు కానీ లేదా కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్ కార్మికులు కానీ, చదువుకునే విద్యార్థులు కూడా లేరు, వాళ్ళు కూడా లేరు. ఈరోజు ఏ ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో హ్యాపీగా లేరు. అది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే గవర్నెన్స్ లేదు. పరిపాలన అంటే, రాష్ట్రం అంటే గవర్నెన్స్ ఉండాలి. గవర్నెన్స్ అంటే బ్యాలెన్స్ చేస్తూ సంక్షేమాలు, అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రజా పరిపాలన చేయాలి. అటువంటిది లేదు ఈ రాష్ట్రంలో. దీన్ని ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, చిన్న పిల్లవాడి నుంచి హై లెవెల్గా ఉండే చదువుకున్న వాళ్ళు కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, ప్రతి ఒక్కరు ఇదే డిస్కషన్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని పరిపాలన సాగించుకుంటే 2024లో
ప్రజలు బుద్ధి చెప్తారు 2024 లో ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పి 175 సీట్లు తెలుగుదేశం పార్టీ కేవలం జరుగుతుంది ఖచ్చితంగా మా నాయకుడు వస్తాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు పరిపాలన ప్రజలకు చక్కటి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు ఖండిస్తూ మాజీ మంత్రి నారాయణ గారి ఆదేశాలతో శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ రోజు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆద్వర్యములో రిలే నిరాహార దీక్ష చేస్తూ మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నాయకుడుగా యువజన నాయకుడుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిని ఈ యొక్క తుగ్లక్ ముఖ్యమంత్రి తనకు పట్టినటువంటి అవినీతి మక్కిలిని అందరికీ కూడా పూసి ప్రతిపక్షాలకు కూడా అవినీతి మరకలు అంటించి తనలాగే కూడా అందర్ని కూడా జైలుకు పంపించాలనేటటువంటి దురుద్దేశంతో ఈ రోజు తప్పుడు కేసులు బనాయించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఆ రోజు స్వాతంత్రం కోసరం మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా పోరాటం చేసి మన దేశ ప్రజలకు స్వాతంత్రం సంపాదించి స్వేచ్ఛగా వారు వాయువులు వారి పనులు చూసుకునే విధంగా పోరాటం చేయడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చూస్తుంటే ఎవరైనా పెన్షన్ రాలేదని చెప్పి పెద్ద ఆయనో పెద్దవాడ రోడ్డు మీదకి వస్తే వారి మీద కేసులు ప్రభుత్వ వ్యతిరేకతను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఆస్తులు ధ్వంసం చేయటం వారి మీద భౌతిక దాడులు పాల్పడటం వారి మీద అక్రమ కేసులు పెట్టడం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం లేదని చెప్పేసి కూడా సందర్భంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం కోసరం రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క మా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈ యొక్క తుగ్లక్ ఈ యొక్క సైకో ఈ యొక్క పిచ్చి ముఖ్యమంత్రిని చెర నుంచి ఆంధ్రప్రదేశ్ను విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రజానీకాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం